Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆశ్చర్యమేసింది. నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ 300 రోజులు అయింది, మీరు వచ్చి మీ అందరూ ధర్నాలు చేయండి, హర్తాలు చేయండి, లేకపోతే ఊరేగింపులు చేయండి. మీ అందరూ అంట ఏదో బాగున్నాం, నిజమే కదా, రాష్ట్రం అంతా అట్టుడుకుపోతేటో, రాష్ట్రం అంతా ధర్నాలతో పారుపోకపోతేటు, అందరూ జేజేలతో వచ్చి అనుకుంటారేటో, పాప చంద్రబాబు నాయుడు గారు అనుకున్న పాప అమాయకత్వం తెలుసు ప్రజలు నాని, మాకు తెలుసు ప్రజలు ఏం కోరుకుంటున్నారో మాకు తెలుసు, ప్రజలకు ఏం కావాలో మాకు తెలుసు, మా ప్రభుత్వ విధానాన్ని ప్రజలు ఏ విధంగా అంగీకరిస్తారో మాకు తెలుసు. ఆ ప్రకారమే ప్రజాప్రభుత్వం ఆ ప్రకారం ముందుకెళ్తున్నాం. కాబట్టి అటు ఎక్కడి నుంచి కూడా స్పందన లేకపోవడం కారణం అదే కారణం. పేదేసి డబ్బులు ఇచ్చుకుని 10 మంది కేకలేస్తారు, కానీ 100 మందికి మాట్లాడలేదే. 100 మంది నీకు అమ్ముడిపోతాడు అనుకుంటే పొరపాటే. అలా 5-10 మందో అమ్ముడిపోతే పోవచ్చు చంద్రబాబు నాయుడు గారికి. అందు 100 మంది అమ్ముడిపోతారు, దేశమంతా అమ్ముడిపోతుంది, రాష్ట్రమంతా అమ్ముడిపోతుంది అనుకుంటే పొరపాటు, అది దాడితనమైంది నిన్న మొన్న ఈ రోజు. కాబట్టి కట్టి పెట్టుకుని ఈ ప్రభుత్వ జయం, 13 జిల్లాల సమగ్ర అభివృద్ధి, మా విధానం ఇవాళ విశాఖపట్నం వచ్చి పరిపాలన తీర్చిదిద్దాలని, అమరావతి వచ్చి శాసన రాజధానిగా తీర్చిదిద్దాలని, రాయలసీమ ప్రాంతం కర్నూలు వచ్చి న్యాయ రాజధానికి తీర్చిదిద్దాలని మా తల ప్రభుత్వం దానికి కట్టుబడి ఉన్నాం. చట్టం చేశాం, ఆ ప్రకారం ముందుకెళ్తాం. మరి ఇంకొకసారి ఈ రాష్ట్ర ప్రజానీకానికి మీ ద్వారా తెలియజేస్తున్నాను, తప్పకుండా మీ తాలూకా మీ మద్దతు ఇవ్వండి, ఇంకా ముందుకి జగన్మోహన్ గారు చేస్తారని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఒక్కొక్కరు వికేంద్రీకరణ బాబు, వికేంద్రీకరణ ప్రక్రియ ఇంతకు ముందే ప్రారంభమైపోయి శాసనసభలో ఏ రోజైతే చట్టం చేస్తామో ఆ రోజు నుంచే ప్రభుత్వ విధానం ప్రారంభమైంది. అయితే న్యాయస్థానాల్లో సాంకేతిక అంశాలు తీసుకొచ్చి న్యాయస్థానాల్లో వాళ్ళకున్న పాత పలుకుబడులతో మరి వాళ్ళు దాన్ని అడ్డంకి సృష్టిస్తున్నారు, దాన్ని అధిగమిస్తాము, ఇంకా త్వరితగతంగా ముందుకెళ్తాం. మేము పాతది త్యాగం చేయలేదు, పాతదానికి శంకుస్థాపన వచ్చి ఎన్నికలు ముందు చేసింది, ఉత్తర్తి శంకుస్థాపన చేశారు. మేము వచ్చి గత భోగాపురం ఎయిర్పోర్ట్కి 2,500 ఎకరాలని ఏదైతే ఆ ఏజెన్సీ ఉందో వారికి అప్పటంగా కట్టబెట్టాలన్న ఆలోచనతో మరి ఆనాటి ప్రభుత్వం చేసింది. అందుకే అందులో 500 ఎకరాలు తగ్గించి అక్కడ ఒక ఎస్సీ పెట్టాలి అనే ఉద్దేశంతో, ఉపాధి అవకాశాలు ఇంకా మెరుగ్గా కల్పన అవుతా ఉద్దేశంతోనే 500 ఎకరాలు తగ్గించి 2,000 ఎకరాలు కుదించాం. సిగ్గుపోతాం, సిగ్గు చేటు మన ప్రాంతానికి వచ్చి ఒక విమానయాన మంత్రి ఆ రోజు ఉన్న అశోక్ గజరాజ్ గారు, ఆయన స్వయాన్న ఆయన ఆ ప్రభుత్వంలో సంస్థ వచ్చి టెండర్ చేస్తే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అది డిస్క్వాలిఫై అయిన పరిస్థితి, చేయించిన పరిస్థితి సంబంధిత శాఖ వచ్చింది. ఎందుకంటే సిగ్గేంటి, ఆలోచన చేయండి, ప్రజలందరూ కూడా వాస్తవాలు తెలుసుకుంటే తెలుస్తుంది. కాబట్టి మేము వచ్చి నో నథింగ్ కంపల్సరీ 500 ఎకరాలు తగ్గించాలి, అది ప్రజా అవసరాలకు ఉండాలి, ఉద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించాలి అని చేశాం. ఆ రోజు ఇక్కడ ఎస్సీజెడ్ పెట్టాం సర్గి రాజశేఖర రెడ్డి గారు, ఇవాళ ఎంతమందికి ఉపాధి అవకాశాలు వస్తున్నాయి, ఇక్కడ ఫార్మసీటి పెట్టాం, ఎంతమందికి ఉపాధి అవకాశాలు వస్తున్నాయి ఆలోచన చెప్పని కోరుతున్నాను. మా ప్రభుత్వం ఏది చేసినా దీర్ఘకాలికమైన ప్రయోజనాలతో ఆలోచన చేసే చేస్తారు తప్ప స్వార్థపూరితమైన ఆలోచనతో చేసే సమస్య మాత్రం లేదు. విదేశీ అన్ని కలిపికండి, మీరు అన్ని కలపకండి, దేని
ఐడియా ఉంది బాస్ అందుకే నేను అంటున్నాను మీరు దేని దానికండి ఎస్సీ కార్పొరేషన్ కి ఎస్సీ బీసీ కార్పొరేషన్ కి విదేశీ విద్యుత్ వచ్చి గత సంవత్సరం ఎవరిని కూడా అధికారపూర్వకంగా దాన్ని అడ్డా చేయలేదు కాపుగా అందుకే కలపద్దని చెప్పాను నాకు నాకు సబ్జెక్ట్ మీద కొద్దిగా అవగాహన ఉంది కాబట్టి చెప్తాను కాపు కార్పొరేషన్ చేశారు ఆయన అని చెప్పండి మీరు క్వశ్చన్ చెప్తాను ఆపేస్తాను ఇంతకు ముందు మాట్లాడిన రెండు మాటలు మాత్రం అది రికార్డు కాదు చెప్పండి ఇద్దరు ఎవరో ఒకరు మరి ఇద్దరు ఎవరు చెప్పండి మరి ఆపేశాను మరి మళ్ళీ మళ్ళీ నాకు క్వశ్చన్ చెప్పండి రెండు వేల పంతొమ్మిది ఇరవై కాపు కార్పొరేషన్ సంబంధించిన దాన్ని ఎవాల్యుయేషన్ చేయమన్నాము ఎవరెవరు విద్యార్థులు వచ్చి దాన్ని కొనసాగిస్తున్నారు ఎవరెవరు విత్డ్రా అయిపోయారు ఆ యూనివర్సిటీస్ వచ్చి యూనివర్సిటీల కాదా అవునా అవన్నీ తెలుసుకుంటే తప్పకుండా దాన్ని విడుదల చేస్తారని ముఖ్యమంత్రి గారు చెప్పారు అవన్నీ కూడా జరుగుతున్నాయి అయిన తర్వాత వాళ్ళకి విడుదల చేయడం జరుగుతుంది అన్యాయం ఏంటి ఒక నిమిషం బాబు అన్యాయం అంటే చదువుకోండి ఇచ్చిమంటా చదువుకోలేకపోతే వన్ ఇయర్ అయింది రెండో ఒక నిమిషం నా మాట ఏంటి మీరు బాధ్యత అండి ఆ డబ్బులు ఏమి ప్రభుత్వం అంటే ఎక్కడి నుంచో ఫిక్స్ చేయదు ఆ డబ్బు నీది కాదు నేను అందుకే చెప్తున్నాను ఆ అబ్బాయి ఎవరైతే అక్కడ చదువుతున్నారో ఆయన కొనసాగిస్తున్నాడా లేదా ఆ యూనివర్సిటీ రికగ్నైజ్ అయితే అయిందే కాదా దాన్ని అది పడ్డ చెప్పింది మనం మళ్ళీ రెండో అడ్మిషన్ కంటిన్యూ అవుతున్నాడు లేదా అది చెప్పి అవి వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పాం ఎంబసీ రాశాము ఇది వాస్తవం నేనే రివ్యూ చేశాను రెండో సంవత్సరం మళ్ళీ ఏం మాట్లాడతావు నీ కొడుకు వచ్చి రెండో సంవత్సరం నా కొడుకు వచ్చి ఫస్ట్ తెలియదు రెండో సంవత్సరం మాయిడా డ్రాపింగ్ లేవా చెప్పండి మరి చూసా చూసుకోవాలి కదా ఒకటి రెండో ఫస్ట్ ఇయర్ చేసిన జెన్యునా అది కాదని చూసుకోవాలి కదా అది చూడటం తప్పండి ఏమంటారుగా చూడండి చూడటం తప్పండి అలాగే నువ్వు ఇచ్చింది కాబట్టి ఇచ్చి దోచిపెట్టిమంటారుగా అవన్నీ ఎక్కడ చెప్తాం మీకు చూమిట్టి కాపురాగా మీరు క్వశ్చన్ అడిగారు నేను క్వశ్చన్ చెప్పాను ఇదేం అన్యాయమైన మాట మీరు ఆడకూడదే అన్యాయమైన వరల్డ్ వాడకూడదే ప్రభుత్వంతో మాట్లాడతారు మీరు విలేకరుని నువ్వు ప్రభుత్వాన్ని మీరు అడిగింది నేను చెప్పిన తప్ప అయితే తెలుసుకొని అప్పుడుగో మీరు ఆ రోజు చెప్పారు రికార్డుగా ఇది ప్రభుత్వం అన్యాయం చేస్తుంది చూమిట్టు తప్పు కాదు అంత అన్యాయం వాడు వాడతా బ్రదర్ తప్పు కాదు అది నేనేమైనా ఇవ్వట్లేదు నేను ఇవ్వట్లేదు అని చెప్తే అప్పుడు అన్యాయం పడేవాడు నేను ఇవ్వట్లేదు సారీ మీతో అవునండి అన్యాయం కదండి పాప సంస్థ పదవి కురవాడు అలాగే ఎలాగండి పాపం పేదవాడు ఎలా చదువుకుంటా అండి ఆ విదేశాలు ఉండిపోతారు కదా అన్నాం అనుకో ఎస్ ఐగ్రీ నేను ఇవ్వట్లే అనలేదే వెరిఫై చేయమన్నాము ఎందుకు కొన్ని అవకతవకలు జరిగాయి అందుకే అవకతవకలు లేకుండా వెరిఫై చేసి ఎంబాసీ రాశాము ఆ ఎంబాసీ వాళ్ళకి ఆ విదేశాంగ శాఖకి వాళ్ళు ఇచ్చిన వెంటనే వాళ్ళకి రీచ్ చేస్తారని చెప్తున్నాను ఇది తప్ప నేను చెప్పింది ఇందులో ఏమైనా తప్పు అపార్థం కానీ మీరు చెప్పండి ఒక మాట తప్పు అయితే నేను విత్డ్రా అయిపోతాను అన్యాయం కాదు కదా బాబు అన్యాయం అన్న మాట్లాడటం ప్రభుత్వాన్ని అన్యాయం మాట్లాడటం తప్పు కదా అది వస్తాయని చెప్తున్నా కదా అంత పుచ్చుకునే వాళ్ళు అంత పెద్ద మాట మీరు మాట్లాడేస్తారు మమ్మల్ని ఎంత మేము మీ మాట మేము వింటున్నప్పటికి కూడా చెప్పండి ఇంకేం చెప్పండి ఇంకెంతమంది ఇంకే వినపదా ప్లీజ్ ఎమ్మెల్యే ఎంతమంది ఎవరైతే మా పార్టీ పట్ల మా విధానాల పట్ల ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి కలుద్దాం అనుకుంటారో ఆలోచన కలుస్తారు ఎవరైతే చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వచ్చి ఎవరైతే చంద్రబాబు నాయుడు తాను విధానాల పట్టి విముక్తి చెంది ఈ దోపిడీని సహించకపోతారో వాళ్ళందరూ బయటకు వస్తారు అంతే ఇంకే దానికి ఏముంది దాని నెంబర్ ఏముంది అర్థం లేదు మీరు అడుగుతుంది
సుప్రీం కోర్టు మీద హైకోర్టు మీద మేమేమీ చాలా తప్పు హైకోర్టు పట్ల గాని సుప్రీం కోర్టు పట్ల గాని నాకు గాని మా ముఖ్యమంత్రి గాని మా ప్రభుత్వానికి గాని అనలేని గౌరవం ఉంది. ఇది అండర్లైన్ రాజ్యాంగాన్ని కానీ రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళం మేము ప్రథమం. మాకు రాజ్యాంగం పట్ల పూర్తిగా విశ్వాసం ఉంది. ఇది రెండు. మూడు, ఇప్పటికే మా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తరపున అన్నిటినీ కూడా లేఖ రూపంలో సుప్రీంకోర్టుకు వచ్చి ప్రధాన న్యాయమూర్తికి లేఖ రూపంలో పంపించడం జరిగింది. అందులో విషయాలన్నింటినీ కూడా పొందుపరచడం జరిగింది. కాబట్టి వాటి మీద ఇప్పుడు మీరు అడిగిన దానికి దాంట్లో లోతుగా నేను పోలేను. దీని మీద స్పందించవలసింది దేశంలో రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్న వ్యక్తులు. రాజ్యాంగ పరిరక్షిద్దాం అనుకుంటున్న పెద్ద పెద్దలు, మేధావులు, సుప్రీంకోర్టు దీని మీద స్పందించాలి తప్ప మేము స్పందించడానికి ఏం లేదు. ఇప్పటికే మా తాలూకా వివరణ అంతా, మా ప్రభుత్వం తాలూకా వివరణ అంతా కూడా మా ముఖ్యమంత్రి గారు లేఖ రూపంలో ప్రధాన న్యాయమూర్తికి పంపించారు. ఇంకా దాని మీద డిస్కషన్ లేదు. ఇంకా దాని మీద నేను చెప్పడానికి వివరణ కూడా ఏం లేదు. దీని మీద స్పందించవలసింది ఈ దేశం ఉన్న మేధావులు, రాజ్యాంగం పట్ల రాజ్యాంగం పరిరక్షించుకోవాలని అనుకుని తప్పన ఉన్న పెద్దలు, ముఖ్యంగా సుప్రీంకోర్టు దీని మీద స్పందించాలి. దాని మీద విచారణ చేసుకోవాలి, దాని వాస్తవాలు ఏంటో తెలుసుకోవాలి. అంతేగాని మేము ఎలాగే దాన్ని స్పందిస్తాము. పది మంది అంతా మా అజయ్ కళ్యాణ్ గారు మా ప్రభుత్వం తరఫున మా ముఖ్యమంత్రి గారు రాసినలాగే విశ్వీకరించారు. మీ అందరికి కూడా పంపించాము. ఓకే.